హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలోనే కాదు ఏ దేశంలోనైనా మహిళలంటే చిన్నచూపే. పూర్వకాలంలో మొదలైన ఈ అణిచివేత నియంత్రణ లాంటి చర్యలు ఇంకా మహిళలపై కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని దేశాల్లో అయితే మహిళలు ఇలానే ఉండాలంటూ వింతైన కొత్త కొత్త చట్టాలను వారిపై రుద్ది ఇంకా అంధకారంలోకి నెట్టేస్తున్నారు. అయితే టెక్నాలజీ వైపు పరుగులు తీస్తున్న కాలంలో మహిళలపై అలాంటి చట్టాలు, నిబంధనలు, వివక్షలు మాత్రం మారటం లేదు. వాటిలో కొన్నిటిని ఇప్పుడు మీరు తెలుసుకోండి. న్యూ మెక్సికో, కారిజోజో అనే ప్రాంతాల్లో మహిళలు తమ శరీరంపై ఉన్న వెంట్రుకలను షేవ్ చేసుకోకుండా బయటికి రావటం నిషేధమంట. అలాగే వర్జీనియా, విన్స్ బోరోలో మహిళలు కార్ డ్రైవింగ్ చేయకూడదు. భర్త ఎర్రని జెండాతో ముందుకు కదిలిన సమయంలో వారు డ్రైవింగ్ చేయవచ్చంట. అలాగే ఫ్లోరిడాలో సింగిల్గా ఉన్న, డైవర్స్ తీసుకున్న లేదా భర్తను కోల్పోయిన మహిళలు స్కేట్ డ్రైవింగ్కు చేయకూడదంట. అమెరికాలోని వెర్మాంటింగ్ అనే రాష్ట్రంలో భార్యలు కృత్రిమ దంతాలను ఉపయోగించకూడదంట. భర్త అనుమతితోనే ఆ పని చేయాల్సి ఉంటుంది, లేదంటే శిక్షకు గురవుతారు. ఓహియోలో, క్లీవ్లాండ్లో మహిళలు లెదర్ షూను ధరించకూడదంట. అలాగే అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో మహిళలు హెయిర్ కట్ చేయించుకోవాలంటే ముందుగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని చెప్తున్నారు. ఇంకా ఇండిహోలో 22.5 కిలోల కన్నా ఎక్కువ బరువు ఉన్న క్యాండిల్ను పురుషులు మహిళలకు ఒక బాక్స్లో గిఫ్ట్గా ఇవ్వకూడదు. వాటికన్ నగరంలో మహిళలకు ఓటు వేసే హక్కు లేదు. అలాగే వారు సొంతగా డైవర్స్ కూడా ఇచ్చే హక్కు కూడా లేదంట. యేమెన్లో మహిళలు తమ భర్త అనుమతి లేకుండా ఇంటి నుండి బయటకు కూడా వెళ్ళకూడదు. ఇంకా నెవాడా, యురేకా ప్రాంతాల్లో అయితే మీసాలో ఉన్న పురుషుడు మహిళకు ముద్దు పెట్టకూడదంట. బోలివియా, లపాజ్లో పెళ్ళైన మహిళలు ఒక గ్లాస్ కన్నా ఎక్కువ వైన్ కూడా తాగకూడదు. ఇంకా టర్కీలో భర్త అనుమతి లేకుండా భార్యలు జాబ్ చేయటం చట్టవిరుద్ధమంట. ఇంకా ఇరాన్లో స్టేడియంలో జరిగే ఫుట్బాల్ మ్యాచ్లు స్త్రీలకు అనుమతించబడదు. స్విట్జర్లాండ్ అనేక ప్రాంతాల్లో మహిళలు ప్యాంట్ ధరించకూడదు. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.